రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని రక్తదానం ద్వారా చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా కనపరిచారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంస్య విగ్రహం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో తన రక్తాన్ని దానం చేస్తానని ఎమ్మెల్యే ఎలీజా హామీ పత్రం రాసి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందించారు. దీంతో ఎమ్మెల్యేను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ల కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయి బాలపద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, ఎంపీపీ కొరమ జ్యోతులతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అందరూ ఈ ఒక్క రోజునే కాదు, మరి ఇక్కడ ప్లెడ్జెస్ ఇవ్వచ్చు, ప్లెడ్జ్ ఫామ్స్ రెడీగా పెట్టారు. అందరూ కూడా అవసరమైనప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వారిని గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రక్తాన్ని దానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నటువంటి యువకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా మీ యొక్క ఈ ప్లెడ్జ్ ఫామ్స్ ఫిలప్ చేసి ఇక్కడ అందరూ కూడా ఇవ్వాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.